నమస్తే అండి, నేను మీ శ్వేతా రెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు. ఈరోజు టీవీలో చూశాను ఇందాకే, చాలా ఘోరమైన సంఘటన. ఈ మన తెలంగాణ చిన్న పాప ఇష్యూ మర్చిపోకముందే అనంతపురం జిల్లాలో, అనంతపురంలో చిన్న పాప తండ్రి పోలికతో పుట్టలేదని చెప్పేసి గోనె సంచులో కుక్కి మూతికి ప్లాస్టర్ వేసి చంపేశాడంటే వాడెంత దుర్మార్గుడు ఒకసారి చూడండి. అసలు సమాజం ఎటుపోతుంది? ఇప్పుడు వాడిని ఏమని అన్నావు అంటే మళ్ళీ బూతులు తిట్టామంటారు. ఏమనకూడదు, ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు. ఆడపిల్లలు ప్రశ్నించకూడదు. ఏమన్నా ఎవడైనా చేపట్టుకుంటే అరవకూడదు. ఎవడైనా రేపులు చేస్తే వాడి మీద కంప్లైంట్లు చేయకూడదు. ఎవడైనా ఏదైనా బాధని క్రియేట్ చేస్తే దాని గురించి చెప్పకూడదు, ఏం చేయకూడదు. అసలు ఏంది ఇది సమాజం? ఇంత ముందుకు మనం సాంకేతిక పరంగా మనం ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం అంటున్నారే, సాంకేతికంగా ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం అంటున్నారే. సాంకేతికతతో ముందుకు పోవడం అంటే ఏంటి? స్మార్ట్ ఫోన్లు కొనుక్కుని జేబుల్లో పెట్టుకొని అరచేతిలో వైకుంఠ పాళ్ళని చూసుకుంటూ మెసేజ్లు చేసుకోవడమా సాంకేతికత అంటే? పక్కోడు ఎన్ని సంఘటనలు అండి ఇప్పుడు వీడియో రూపాలలో సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. నిన్న కాక మొన్న ఒక సంఘటన. అంతెందుకండి మనం తెలంగాణ గడ్డ మీద ఆ వామన్రావుని నరికి చంపిన సంఘటనలో లాస్ట్ మూమెంట్లో, లాస్ట్ కండిషన్లో ఆయన కొంచెం నీళ్ళండి అన్నా అంటుంటే ఆ చుట్టుపక్కల కొంతమంది ప్రజలు వీడియో తీస్తూ ఆయన్ని ఇంట్రోగేట్ చేస్తున్నారు, ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన డౌట్లు, ఆ ప్రశ్నలన్నీ కూడా ఇంట్రోగేట్ చేస్తూ ఆయన లాస్ట్ మూమెంట్లో సాటి మనిషి ఎవరైనా సరే నీళ్లు పోస్తారు, చచ్చిపోయేటప్పుడు కూడా నీళ్లు పోస్తారండి. ఇంట్రోగేట్ చేస్తూ నువ్వెవ్వరు, నీ పేరేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వామన్రావుని ప్రశ్నించాలన్న విధానం ఇదే. ఇట్లా ఉందండి మానవతం మన సొసైటీలో. నిన్న కాక మొన్న కూడా ఏదో ఒక జంతువు పాపం ఒక కోతి అనుకుంటా కరెంటు పోల్ని పట్టుకుంటే అది షాక్ కొట్టి కింద పడిపోయింది రైల్వే ప్లాట్ఫామ్ మీద. ఇవి అందరూ చూసుండొచ్చు సోషల్ మీడియాలో, ఈరోజు అందరూ చూస్తున్నారు ప్రతి వీడియో. పక్కన కోతి దాన్ని నీళ్ళలోకేసి కాపాడుతుంది, కానీ వీళ్ళు మాత్రం ప్లాట్ఫామ్ మీద నుంచి వీడియోలు తీస్తున్నారండి. ఎటుపోతుంది ఈ మానవత్వం అనేది? కొంచెం కూడా లేదా అనిపిస్తుంది. వాడికి అసలు ఏం పోయికాలం వచ్చింది ఆ తండ్రికి? వాడిని ఇప్పుడు నేను ఇప్పుడు లా కొడక అన్నాను అనుకోండి, వాళ్ళ తల్లులు బాధపడతారు. ఈ కొడుకులు, ఈ యదవలు, ఈ నీచులు, నికృష్టులు అసలు భూమి మీద ఎట్లా వస్తున్నారా అనిపిస్తుంది. ఆ పసిపాప ఎంత బాగుందండి, ఎంత ముద్దుగుంది ఆ పాప. ఎందుకురా ఆడపిల్లలు, ఆడపిల్ల కందమ్మలు కడుపులు ఇంకా కడుపు ఒత్తిళ్లలో ఉన్న వాళ్ళని వాడ విరంగల్లో కూడా అంతే కదా, 9 నెలల పసిపాప పొత్తిళ్లలో, అమ్మ పొత్తిళ్లలో పాలు తాగే పసిపాపని బండకేసి కొట్టి వాడట్లా చేశాడు. ఇప్పుడు సొంత తండ్రి పోలికలు కావాలరా నీకు? పోలికలు కావాలా? జెరాక్స్ కాపీ లాగా ఇట్లా స్టాంప్ పేపర్ లాగా అచ్చుగుద్దినట్టు రావడానికి అది ఏమైనా స్టాంప్ పేపరా? పోలికలు కావాలా? ఆ తల్లి ఎట్లా రోధిస్తుంది? ఈ నీచుణ్ణి కఠినంగా శిక్షించాలి. ఈ సంఘటన నేను ఒక మహిళగా, బీజేపీ మహిళా నాయకురాలుగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రధానంగా ఒక మహిళగా ఈ నీచుణ్ణి కఠినంగా శిక్షించాలి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఇట్లాంటి శాడిస్ట్ కొడుకులు, ఇట్లాంటి సైకో కొడుకులు, ఇట్లాంటి నీచ నికృష్టమైన కొడుకులు మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువైపోతాయని చెప్పేసి నేను చెప్తున్నాను. జై బీజేపీ, జై మోదీ.